हाय हेलो डियर टीएस इंटरमीडिएट स्टूडेंट्स, हाउ आर यू ऑल? होप सो यू आर डूइंग ग्रेट. सो इन दिस टुडेस वीडियो आई एम गोइंग टू डिस्कस वन ऑफ द क्वाइट इंटरेस्टिंग टॉपिक, वेरी वेरी इंपॉर्टेंट टॉपिक, दैट इज क्लियरली मैट्रिसेस. यू नो मैट्रिसेस अनेदि चाला इंपॉर्टेंट टॉपिक, चाला वेटेज उंदी दीनिलो. 2 मार्क क्वेश्चंस, 4 मार्क क्वेश्चंस, 7 मार्क क्वेश्चंस उन्नाई. ऑलरेडी मैट्रिसेस एज अ पार्ट 1 आई डिस्कस्ड फ्यू ऑफ द क्वेश्चंस. Depends upon the 7 marks. Okay, in this video I am discussing the part 2 for coming exams. Those are very very important, most expected for 7 marks and 4 mark questions. So are you ready? Without delay let's get start. I am Lakshmi. Welcome to my channel's Maths Super Tips and Tricks and Maths Smart Educator by Lakshmi. These two channels kuda maths sambandhichi ఆబ్జెక్టివ్ టైప్ మ్యాథ్స్ సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, జేఈ మెయిన్స్ అండ్ ఎంసెట్ సంబంధించి, విత్ అమేజింగ్ షార్ట్ కట్ మెథడ్స్ టిప్స్ యాజ్ వెల్ యాజ్ కాన్సెప్ట్. ప్రీవియస్ ఎంసెట్ జేఈ మెయిన్ క్వశ్చన్స్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ దట్ ఛానల్ మోస్ట్ ఆఫ్ ద వీడియోస్. ఓకే, ఇఫ్ యు నాట్ ఎట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ ప్లీజ్ వాచ్ దమ్, లింక్స్ ఆర్ అడెడ్ ఇన్ బిలో డిస్క్రిప్షన్. అలాగే మ్యాథ్స్ స్మార్ట్ ఎడ్యుకేటర్ అనే సబ్జెక్టు లెవెల్కి సంబంధించింది. ఇప్పుడు 2 ఛానల్స్లో కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను, కాబట్టి రెండు కూడా మీకు బాగా యూస్ఫుల్ అయ్యే ఛానల్స్, డోంట్ మిస్ టు వాచ్. సో ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇఫ్ నాట్ ఎట్ సబ్స్క్రైబ్, అట్ ద సేమ్ టైమ్ క్లిక్ ద బెల్ నోటిఫికేషన్, దెన్ ఎవ్రీ వీడియో నోటిఫై టు యూ. అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ ఆల్ యువర్ ఫ్రెండ్స్, దోస్ ఆర్ హెల్ప్ఫుల్ టు దెమ్ ఆల్సో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్ట్ వితౌట్ డిలే టుడే సెషన్. ఓకేనా? ఎస్, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఏనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఇట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ 1-2-1, 0-1-1, 3-1-1. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 3x3 మ్యాట్రిక్స్, యూ నో వెరీ వెల్. దెన్ ఫైండ్ ఏ క్యూబ్ మైనస్ 3a² మైనస్ ఏ మైనస్ 3i, వేర్ ఐ ఈజ్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, మనకు కావాల్సిన రిజల్ట్ ఏ క్యూబ్ మైనస్ 3a² మైనస్ ఏ మైనస్ 3i. అందులో ముందు ఏ క్యూబ్ రావాలంటే ఏ స్క్వేర్ కొనుక్కోవాలి. ఆల్రెడీ ఏ ఉంది, ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3x3 మనకు తెలుసు. ఈ జాగ్రత్తగా ఏ క్యూబ్ కావాలంటే ఏ స్క్వేర్ ముందు చేయాలి. ఫర్ దిస్ సొల్యూషన్ కేర్ఫుల్లీ హౌ టు డూ, మిస్టేక్స్ చేయకుండా జాగ్రత్తగా చేయాలి. ఇది 7 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ వచ్చే పోర్షన్. ఇప్పుడు డిలీటెడ్ పోర్షన్ ఉంది కాబట్టి డిలీటెడ్ పోర్షన్ కాకుండా మిగిలిన పోర్షన్ నుంచి 3 7 మార్క్స్ వస్తాయి మ్యాట్రిసెస్. అవి సొల్యూషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్, అలాగే ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఏ స్క్వేర్ స్టార్ట్ చేయాలి. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. సో ఏ స్క్వేర్ ముందు మనం మొదలు పెట్టాలి. ఏ ఇంటూ ఏ అంటే 1 మ్యాట్రిక్స్ 1 మైనస్ 2 1, గ్యాప్ ఇచ్చి ఎలిమెంట్స్ గ్యాప్ ఇచ్చి రాయండి. అప్పుడు క్లియర్గా మీకు మల్టిప్లికేషన్ ఈజీ అవుతుంది. 3 మైనస్ 1 1, ఓకేనా? ఇంటూ సేమ్ మ్యాట్రిక్స్ అగైన్ యూ హ్యావ్ టు రైట్ 1 మైనస్ 2 1, రైట్? 0 1 మైనస్ 1, దెన్ 3 మైనస్ 1 1. మ్యాట్రిక్స్ మల్టిఫికేషన్ ఎలా చేయాలి అనేది చాలామందికి తెలుసు. ఫస్ట్ రోలో ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఎలిమెంట్స్ 1 మైనస్ 2, ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ ఫ్రమ్ ద సెకండ్ మ్యాట్రిక్స్ 1 0 3, ఓకేనా? ఈ 1 మైనస్ 2 మైనస్ 1 మైనస్ 2 1తో ఇంటూ చేద్దాము. ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్ అంటే ఇవి 1 మైనస్ 2 1 మైనస్ 2 1ని ఫస్ట్ కాలంలో ఎలిమెంట్స్తో ఇంటూ చేసి యాడ్ చేయాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ లైక్ దిస్, అంటే 1 ఇంటూ 1. మళ్ళీ సేమ్ ప్లేస్ చూసుకోవాలి, 1 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 3. ఇది ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ రోల్ విత్ సెకండ్ కాలం. సెకండ్ కాలంలో ఎలిమెంట్స్ ఏమున్నాయి? -2 సెకండ్ మ్యాట్రిక్స్లో, -2 ఎస్, -2 1 -1. జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. ఓకే, సేమ్ వే వీ కెన్ మూవ్ ఫర్ ద సెకండ్ కాలం ఆల్సో, ఓకేనా? 3 1 సెకండ్ ఆఫ్ రైటింగ్ ఇయర్. సో రైట్ సెకండ్ కాలం ఫస్ట్ టూ ఎలిమెంట్స్ 1 మైనస్ 2 విత్ ద సెకండ్ కాలం, దట్ ఈస్ 1 ఇంటూ -2, దెన్ -2 ఇంటూ 1, సేమ్ పొజిషన్ కూడా చూసుకోవాలి, +1 ఇంటూ -1, రైట్? వన్ మోర్ ఎలిమెంట్ ఈజ్ దేర్, దట్ ఈస్ 1 ఇంటూ 3rd కాలం, 1 ఇంటూ 1 -2 ఇంటూ -1 +1 ఇంటూ 1. ఇలా ఫస్ట్ రోతో మనం కంప్లీట్ చేసాం. ఏబి అనేది ఏబి ప్లేస్లో ఏ స్క్వేర్ అనేది ఫస్ట్ మ్యాట్రిక్స్, ఓకేనా? ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్క్వేర్ వీ గాట్ ఇట్ లైక్ దిస్. నెక్స్ట్ విత్ సెకండ్ రో, సెకండ్ రో ఏముంది మనకి ఇక్కడ? 0 0 ఇంటూ 1 +1 ఇంటూ 0, సేమ్ ప్రాసెస్ -1 ఇంటూ 3, రైట్? సేమ్ సెకండ్ రో విత్ సెకండ్ కాలమ్, దట్ ఈస్ 0 ఇంటూ -2, 0 ఇంటూ -2 +1 ఇంటూ 1,
with minus 1 into minus 1. Same way, next 0 into 1 plus 1 into minus 1 minus 1 into 1. Okay, first row అయిపోయింది, second row కూడా అయిపోయింది. Second row elements అంటే 0 1 minus 1 from the first matrix. Same way థర్డ్ రోకి వెళ్దాం. థర్డ్ రో ఏముంది, 3 మైనస్ 1 1, ఫస్ట్ కాలం సెకండ్ కాలం థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్ 3 ఇంటూ 1 రైట్, మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 ఇంటూ 3. నెక్స్ట్ 3 ఇంటూ మైనస్ 2, దెన్ 3 ఇంటూ మైనస్ 2, దెన్ ప్లస్ మైనస్ 1 ఇంటూ థర్డ్ రో కదా, మైనస్ 1 ఇంటూ 1, దెన్ ప్లస్ 1 ఇంటూ మైనస్ 1. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 3 ఇంటూ 1, 3 into 1 with minus 1 into minus 1, then plus 1 into 1. Okay, this calculation meeku ardham aithe direct ga cheyochu. In case if you have the doubt, please refer this one once, then you can understand that easily what you can do for the matrix multiplication. Okay, now matrix multiplication easy, but you have to concentrate carefully for the product, right? ప్రోడక్ట్ సమ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటో ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా? రైట్, ఎస్. ఇప్పుడు దీని రిజల్టెంట్ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏమైంది? ఫస్ట్ ఎలిమెంట్ 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 0 ఈజ్ అ 0, ప్లస్ 1 ఇంటూ 3 ఈజ్ అ 3. దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1. థర్డ్ ఎలిమెంట్ 1 ప్లస్ 2 ప్లస్ 1. నౌ సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 ప్లస్ 0, 0 ప్లస్ 0 విత్ మైనస్ 3. సెకండ్ ఎలిమెంట్ 0 ప్లస్ 1 విత్ ప్లస్ 1. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 0 మైనస్ 1 మైనస్ 1 రైట్. నెక్స్ట్ లాస్ట్ రో 3 మైనస్ 0 ప్లస్ 3 రైట్, మైనస్ 6 మైనస్ 1 మైనస్ 1, దెన్ 3 ప్లస్ 1 ప్లస్ 1. ఓకేనా? దిస్ రిజల్టెంట్ అగైన్ యూ హ్యావ్ టు గెట్, దట్ ఈస్ రిజల్టెంట్ ఈస్ 1 ప్లస్ 3 ఈజ్ అ 4, మైనస్ 2 మైనస్ 2 మైనస్ 1 ఈజ్ మైనస్ 5, 1 ప్లస్ 2 ప్లస్ 1 ఈజ్ 4, 0 ప్లస్ 0 మైనస్ 3 ఈజ్ అ మైనస్ 3, దెన్ 1 ప్లస్ 1 ఈజ్ 2, మైనస్ 1 మైనస్ 1 ఈజ్ అ మైనస్ 2 విత్ మైనస్ మైనస్ 2, దెన్ నెక్స్ట్ మైనస్ 2 కేర్ఫుల్లీ హర్ట్ రైట్ మైనస్ 2, దెన్ 3 ప్లస్ 3 ఈజ్ అ 6, దెన్ మైనస్ 6 మైనస్ 1 మైనస్ 1 ఈజ్ మైనస్ 2, మైనస్ 8 ఇట్ బికమ్స్ 3 plus 2 is a 5. This is a square. We want a cube first. Then a cube we want. A square వచ్చింది, ఇప్పుడు a cube. A cube అంటే ఏం చేయాలి? A cube is simply a square into a. Okay. A already మన దగ్గర ఉంది. A square into a చేస్తే a cube అవుతుంది. ఓకేనా? అదేంటో చూద్దాం. ఇప్పుడు a cube చేద్దాం. A cube అంటే a square into a. Already a square into మనకు వచ్చింది రాశాను, అలాగే a కూడా రాశాను. సో దీని ఇంటూ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఓ ఫస్ట్ రో ఎలిమెంట్స్ అంటే 4. 4 ఇంటూ 1 4 డైరెక్ట్ చేస్తున్నాం చూడండి. 4 ఇంటూ 1 4 విత్ నెక్స్ట్ ఎలిమెంట్ మైనస్ 5 ప్లస్ 0. మైనస్ 5 ఇంటూ 0 0 అంటే 0 ప్లస్ 0 అవుతుంది. నెక్స్ట్ సేమ్ విత్ సెకండ్ థర్డ్ ఎలిమెంట్ 4 ఇంటూ 3, 4 ఇంటూ 3 అంటే 12. ఓకేనా? ప్లస్ 12. సేమ్ ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం. సో అలాగే 4 టూస్ మైనస్ 8, సెకండ్ కాలం మైనస్ 8, మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 5, ప్లస్ 4 ఇంటూ మైనస్ 1 ఇస్ మైనస్ 4. నెక్స్ట్ ఫస్ట్ రో విత్ థర్డ్ కాలం 4 ఇంటూ 1 4, మైనస్ 1 మైనస్ ప్లస్ 5 5 1 అవుద్ది, 5 ఇంటూ 1 5, ప్లస్ 4 ఇంటూ 1 4. దిస్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ రో ఎలిమెంట్స్. నెక్స్ట్ సెకండ్ రోని సేమ్ ప్రాసెస్. సెకండ్ రో మైనస్ 3 ఇంటూ 1, మైనస్ 3 ఇంటూ 1 దిస్ ఈజ్ వీ కెన్ రిమూవ్ ఇట్. సో మనకు కావాల్సింది ఏంటి? మైనస్ 3 ఇంటూ 1. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటో చూద్దాం. ఓకేనా? సో మైనస్ 3 ఇంటూ 1 ఈజ్ మైనస్ 3. ఓకేనా? నెక్స్ట్ 2 ఇంటూ 0 ఈజ్ అ 0. సేమ్ ప్రాసెస్, మైనస్ 2 ఇంటూ 3 ఈజ్ మైనస్ 6, దెన్ మైనస్ 3 ఇంటూ 2 సెకండ్ కాలంకి వెళ్ళాలి, మైనస్ 3 ఇంటూ 2 ఈజ్ అ 6, 2 ఇంటూ 1 ఈజ్ 2, మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ఈజ్ ప్లస్ 2, దెన్ నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 1 ఈజ్ మైనస్ 3, దెన్ 2 ఇంటూ మైనస్ 1 ఈజ్ మైనస్ 2, మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ మైనస్ 2, దెన్ లాస్ట్ రో 6 ఇంటూ 1 6, దెన్ ప్లస్ మైనస్ 8 ఇంటూ 0 ఈజ్ అ 0, 5 ఇంటూ 3 ఈజ్ 15. అది క్విక్గా చేయడానికి రావాలి, అట్ ద సేమ్ టైం స్పీడ్ ఉండాలి. అక్కడ స్పీడ్ అవసరం లేదు, స్లోగా చేయండి. ఐపీకి చాలా టైం ఉంటుంది మీకు, కానీ మరీ ఇంటూ వరకు అంటే 1 ఇంటూ 1 4 ఇంటూ 1 అలా చేయకుండా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. ఈ స్టెప్ ఎలా వచ్చిందో ఆల్రెడీ ముందు ఏ స్క్వేర్ అలా చేసిన అదే ప్రాసెస్ ఏ క్యూబ్ కూడా. ఓకేనా? 6 ఇంటూ 1 అయిపోయింది ఫస్ట్ రో కాలంతో, అయిపోయింది సెకండ్ కాలం 6 ఇంటూ మైనస్ 2 మైనస్ 12,
then minus 8 into 1 minus 8 plus 5 into 3 is 5 into minus 1 is minus 5. Then next last row 3 in 6 into 1 is 6 minus 8 into minus 1 is plus 8 5 into 1 is 5. Okay, now this is a resultant what we can understand that this is 6 plus 4 plus 12 16 minus 8 minus 5 is minus 13 minus 4 minus 17. Next 8 plus 5 is 13, then minus 9, then 10, then minus 7. Addition jarthika chayani, then 21, here minus 25, then 8 plus 6, 14 plus 9, 19. Okay, now idi a cube undi. So, mana calls in the input, we want a cube minus 3 a square, anti result and the jarthika abjachayani. Our result calls in the result rasthana, a cube we want, a cube already we have, a cube minus 3 a square. విత్ మైనస్ ఏ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమవుతుంది మనకి ఏం కావాలనేది. ఓకే, హోల్ స్క్వేర్ విత్ మైనస్ ఏ విత్ మైనస్ త్రీ ఐ వి వాంట్. ఓకేనా, ఇక్కడ ఏ క్యూబ్ ఏ స్క్వేర్ ఐ ఏ ఉంది, ఐ కూడా మనం తీసుకోవాలి ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. దేర్ ఫోర్ వాట్ ఈస్ ఏ క్యూబ్ ఇయర్, ఏ క్యూబ్ ఈజ్ మైనస్ సిక్స్ ప్లస్ 16. ఏ క్యూబ్ ఈజ్ 16, 16 మైనస్ 17, 13 ఫస్ట్ రో, దెన్ మైనస్ 9, 10 minus 7, then 21 minus 25 plus 19. Okay, now this is a cube minus 3 a square. Minus 3 a square means a square ni 3 to integer. Already a square mana ikkada pettukunnamu, 3 4s 12, 3 5s 15 minus 3 4s 12. Okay, now then second row a square ni ikkada a square undi kada, a square ni integer chestunnam. Second a square ni 3 to integer, 3 3 is 9 minus with 3 2 6, 3 2 6 with minus. నెక్స్ట్ 3 6 18 మైనస్ 3 8 24, దెన్ మైనస్ 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 24. తర్వాత ఈ మైనస్ చూద్దాం. నెక్స్ట్ 3 5 15, దిస్ ఈజ్ 3 a స్క్వేర్ విత్ మైనస్ ఏ. అంటే ఏ అనేది ఆల్రెడీ మనకి రెడీగా ఉంది, దట్ ఈస్ 1 మైనస్ 2 1, దెన్ 0 1 మైనస్ 1, దెన్ 3 మైనస్ 1 1, ఇది ఏ. నెక్స్ట్ మైనస్ 3 i. 3 ఇంటూ ఐ అంటే యూనిట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3 బై 3 తీసుకోవాలి. 1 0 0 0 1 0 సారీ 1 0 0 0 1 0 0 1 0, దెన్ 0 0 1. ఓకేనా, ఇప్పుడు దిస్ రిజల్టెంట్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ నౌ. ఓకే, రెడీ, జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ కేర్ఫుల్లీ. ఇప్పుడు ఈ 4 మ్యాట్రిసెస్ మీద ఎలా కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ యాజ్ ఇట్ ఈస్ ఐమ్ రైటింగ్ 16 మైనస్ 17, 13 మైనస్ 9, 10 మైనస్ 7, 21 మైనస్ 25, దెన్ 19. దిస్ ఈజ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ విత్ మైనస్ ఆఫ్ సెకండ్ మ్యాట్రిక్స్ 12 మైనస్ 15, 12, దెన్ మైనస్ 9, 6 మైనస్ 6, దెన్ 18 మైనస్ 24 విత్ ప్లస్ 15. ఓకేనా, నెక్స్ట్ విత్ మైనస్ ఆఫ్ 1 మైనస్ 2 1, 0 1 మైనస్ 1, దెన్ 3 మైనస్ 1 1, విత్ మైనస్ 3 అంటే 3 అయ్యింది, 3 తింటి చాలు, దట్ ఈస్ 3 0 0 0 3 0 0 0 3. వాట్ ఈస్ ద రిజల్టెంట్ వీ కెన్ అబ్జర్వ్ దట్ లైక్ హియర్ అడిషన్ కదా, అడిషనల్ సబ్ట్రాక్షన్ మీన్స్ సేమ్ ప్లేస్ ఆఫ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తే యాడ్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేస్తే సబ్ట్రాక్షన్ చేయాలి. వాట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్? 16 16 మైనస్ 12, 16 మైనస్ 12. మైనస్ ఉంది కదా, మైనస్ అయితే ఇంటిజర్, 16 సైన్తో ఇంటిజర్, మైనస్ 12 మైనస్ ఇంటూ 1 మైనస్ 1, అండ్ లాస్ట్ మైనస్ 3. ఇది ఫస్ట్ ఎలిమెంట్. అలాగే సెకండ్ ఎలిమెంట్ మైనస్ 17 మైనస్ మైనస్ ప్లస్ 15, దెన్ మైనస్ మైనస్ ప్లస్ 2 మైనస్ 0, దెన్ లాస్ట్ వన్ మోర్ ఎలిమెంట్ ఇన్ దట్ రో, దట్ ఈస్ 13 మైనస్ 12 విత్ మైనస్ 1 మైనస్ 0. ఓకే, దిస్ ఈజ్ ఓవర్. నౌ సెకండ్ రో, సో వీ కెన్ కమ్ టు ద సెకండ్ రో నౌ. మైనస్ 9, 9 మైనస్ మైనస్ ప్లస్ 9, దెన్ మైనస్ 0, దెన్ మైనస్ 0. నెక్స్ట్ ఎలిమెంట్ 10, 10 మైనస్ 6 అండ్ మైనస్ 1, దెన్ మైనస్ 3. రైట్, లాస్ట్ రో, లాస్ట్ ఎలిమెంట్ ఇన్ దట్ రో, దట్ ఈస్ మైనస్ 7 మైనస్ మైనస్ ప్లస్ 6 మైనస్ మైనస్ ప్లస్ 1 విత్ మైనస్ 0. ఓకే, దిస్ రో ఈజ్ ఆల్సో ఓవర్. నౌ కెన్ కమ్ టు ద లాస్ట్ రో, దట్ ఈస్ 21 విత్ మైనస్ 18 మైనస్ 3 మైనస్ 3, దెన్ 0, మైనస్ 0. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ మైనస్ 25 మైనస్ మైనస్ 10 ప్లస్ 24
then minus or minus plus 1. Next element matrices help all with minus 0. Right, next last element, that is 19 minus 15, then minus 1, last element is with minus sign minus 3. Now we can understand that what this resultant. So what is the 16 minus 16, 0, that's it. First element is 0. Similarly, minus 17 plus 17 is also 0. 13 minus 13, 0. Minus 9 plus 9, 0. 10 no, minus 10, 0. And minus 7 plus 7, 0. Then 21 minus 21, 0. Minus 25 plus 25, 0. Minus 9 plus 19 minus 19, 0. Yes, this is our required result. That is clearly null matrix. Find and null ante compulsory. Meer em cheyalante therefore ani answer mention cheyal. Answer kuda marks untayi. Therefore what you got? A cube minus 3 a square minus a minus 3 i equals to o. This is called as null matrix. We can take it as o. That's it. This is our resultant. A cube minus 3a square minus a minus 3a according to this question 1. Is it clear? Maybe. Look at this question. This is a theorem actually, but it's very simple. It is important for either 7 marks or 4 marks. Simple way we can do it. You can aim it. If A is given as a 3 by 3 matrix, is in the form of A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 is a non-singular matrix. Then we have to show that A inverse is equal to adjoint A by det A. Then go say in general and first one each matrix same on the A1, B1, C1. That is this condi miru. Eppanun sare IP lo solution just out. What is the given data we have to write? Given that A is what? A1, B1, C1. Then A2, B2, C2. A3, B3, C3. If this kuna data man in general and ఇక్కడ స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా ఏ1 బి1 సి1 ఏ2 బి2 సి2 ఏ3 బి3 సి3 దాని ప్లేస్లో క్యాపిటల్ లెటర్స్ తో రీప్లేస్ చేస్తే వాటిని కో ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా అడ్జాయింట్ ఏ అనేది మనకి ఏకి అడ్జాయింట్ ఏ మనకు అనుకోవచ్చు. ఏకి అడ్జాయింట్ ఏ ఏంటంటే వాటి కో ఫ్యాక్టర్స్ని ట్రాన్స్పోజ్ చేయాలి. అంటే ఏ1 కో ఫ్యాక్టర్స్ని క్యాపిటల్ ఏ1, బి1 కో ఫ్యాక్టర్స్ని క్యాపిటల్ బి1, సి1 కో ఫ్యాక్టర్ని క్యాపిటల్ సి1. సిమిలర్లీ ఏ2 బి2 C2, A3, B3, C3. Even these letters indicate cofactors of the elements A1, B1, C1, A2, B2, C2, A3, B3, C3 respectively from the given matrix. Okay, then transpose chayali. T and a transpose. Compulsory transpose adjoint ga teesukovali. That is, what is this transpose? You know that clearly transpose and column unta row, row unta column ga raayali. What is this first column? A1, A2, A3 in first row ga raayali. A1, A2, A3. Same way second column B1, B2, B3 you can take in a second row. B1, B2, B3. B1, B2, B3. Okay na? Then what about third one? C1, C2, C3. Deenne mana emantam adjoint A. Ee proof cheyadaniki A inverse is equal adjoint A by det A cheyadaniki mana simple ga adjoint matrix ni okati teesukovali. Adjoint matrix emavutadi ee elements capital letters indicate chese cofactors avutayi. కోఫాక్టర్స్ తో మా ఫామ్ అయ్యే మ్యాట్రిక్స్ని కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటే దాన్ని ట్రాన్స్పోజ్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు నేను రాసింది అడ్జాయింట్ ఏ. ఇప్పుడు ఏ ఇంటూ అడ్జాయింట్ ఏని చేయాలి. ఇది ప్రాసెస్. ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ చేద్దాం అంటే ఏని అడ్జాయింట్ ఏతో ఇంటూ చేయాలి. వాట్ ఇస్ ఏ ఇయర్? ఏ1 బి1 సి1, ఏ2 బి2 సి2 అండ్ ఏ3 బి3 సి3 ఇంటూ అడ్జాయింట్ ఏ. అంటే మనకు రెడీగా ఉంది అడ్జాయింట్ ఏంటంటే ఏ1 A2, A3, B1, B2, B3, okay, C1, C2, C3. ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇందాక చెప్పని ఎలా చేయాలో ఇప్పుడు దీని రిజల్ట్ ఏంటో చెక్ చేద్దాం. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ దీని రిజల్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో B3, C3, దెన్ వాట్ ఈజ్ ఇట్స్ రిజల్ట్ అండ్ విల్ లుక్ ఎట్ నౌ. ఎస్, ఈ ప్రోడక్ట్ ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఎలిమెంట్స్ ఆర్ ఏ1 బి1 సి1. ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్స్ ఆర్ క్యాపిటల్ ఏ1 క్యాపిటల్ బి1 క్యాపిటల్ సి1. సో వాట్ ఈస్ ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ1 క్యాపిటల్ ఏ1 ప్లస్ బి1 క్యాపిటల్ బి1 ప్లస్ సి1 క్యాపిటల్ సి1. అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ని ఫస్ట్ కాలంలో సెకండ్లో ఉన్న ఫస్ట్ కాలంతో ఇంటూ చేసి యాడ్ చేశాను. అలాగే సేమ్ ఫస్ట్ ఎలిమెంట్స్ ఏ1 సెకండ్ కాలంలో ఎలిమెంట్స్ని ఇంటూ చేసి యాడ్ చేయాలి. అంటే ఏ1 ఏ2 అవుతుంది. ఏ1 ఏ2 ప్లస్ B1 B2 ప్లస్
C1, C2, right? Now last element is A1, A3. Last column to into just add chal. Just B1, B3 plus C1, C3. It is first row. Same way, second row, first matrix of second row elements in the first column, second column, third column of second matrix. Same process, same. A to A1 plus B2, B1 plus C2, C1. C2, C1. Next, A2, A2. Small A2, capital A2. Plus B2, B2. Plus C2, C2. And the last element in this row, A2, A3. A2, A3. Plus B2, B3. B2, B3. Plus C2, C3. Then, last row. With the last row, A3, B3, C3 elements the child. That is A3, A1. Plus B3, B1. Plus C3, C1. Capital B1. C3, C1. Okay, like next row, small A3, A2 capital, plus B3, B2, plus C3, C2, then last element, A3, A3, plus B3, B3, capital letters, plus C3, C3. ఇలా మనము A into adjoint A chest of matrix form. A into adjoint A chest of manke mochundi, idok matrix. Iti jarthaga abjur chain in the low diagonal elements. Aite, diagonal elements, what are the diagonal elements here? Ivi diagonal elements under. E diagonal elements mid abjur chest, pretty element to then corresponding cofactors so into chest adding. That is A1, A1 into B1, B1, C1. So, like next element in diagonal A2, A2, B2, B2, C2, C2. This is C2, C2. Okay? So the last A3 A3 B3 B3 C3 C3 diagonal elements mid abjure chest pretty row elements cofactors into chest add than determinant of A and term. Ade migilin elements chuste oka row cofactors my elements into co row cofactors ala into chest add chestna 0. Those are the properties of determinant. Ante manam ikkada ee product lo first row emavutundi det A 0 0. Second row 0, middle one det A. And 0. Okay, last 0, 0, det A. Idu oka determinant property. So, if diagonal elements anni det A avutai. And other than diagonal elements 0 avutai. Indu lonchi meer observe cheyandi annitlo nunchi det A common iskochu. Det A common iskunte undi 1, 0, 0, 0, 1, 0, 0, 0, 1. Dinne antamu? Yes, identity matrix. Ante manamu det A into I collect chesamu. Det A into I, then result A into adjoint A. A into adjoint A result is det A into I. Then what is the next? We will see now for this theorem. Okay, ne? Therefore, the inch manke result is A into adjoint A. A into adjoint A is equals to A into adjoint A. A we got it as det A into I. You put the inni det A to divide chest. A into adjoint A is equal to det A into I. Similarly. అంటే ఇప్పుడు తర్వాత డివైడ్ చేద్దాం ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అంటే డెట్ ఏ ఇంటూ ఏ సిమిలర్లీ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ చేసినా కూడా మీకు డెట్ ఏ ఇంటూ ఐ వస్తుంది చేయన అవసరం లేదు జస్ట్ రిటర్న్ ఇయర్ మీరు మెన్షన్ చేయండి సిమిలర్లీ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఆల్సో డెట్ ఏ ఇంటూ ఐ ఓకేనా మనకి ఈ టూ రిజల్ట్స్ నుంచి ఏం తెలిసింది ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ అండ్ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ డెట్ ఏ ఇంటూ ఏ దేర్ ఫోర్ వాట్ యూ కెన్ ఈక్వేట్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ into A, adjoint A into A, adjoint A into adjoint A and adjoint A into A. Adjoint A into A is equals to det A into I. Det A into I. Ippudu det A to divide cheddam. Det A to divide chesthe idem avutundi A into left side first one A into adjoint A by det A avutundi. Adjoint A by det A. Alage next is also equals to adjoint A by det A, det A and adjoint denominator pattern by det A. Okay na? Is equals to into A. Is equals to I and prove jaysa manu. Dini ki manu ka matrix inversion definition hundi, matrix inverse definition hundi, adhi ikkada nenu note chestha no. By the definition of inverse matrix, idhi meer examination lo chupin. Since AB is equals to
बीए इज ईक्वल टू आई अच्छे कंपलसरी बी इज ईक्वल टू ए इनवर्स इधी ऑलरेडी डेफिनेशन ऑफ इनवर्स मैट्रिक्स बी इज ईक्वल टू ए इनवर्स तीसुकोवाली ओके इधे डेफिनेशन दीन प्रकार मन इक रिजल्ट ए इंटू बी बी प्लेस एडजॉइंट बी बाय डेट बी उ बी प्लेस एडजॉइंट एबी इज इक्वल बीए इज इक्वल आई कदा बी प्लेस एडजॉइंट ए बाय डेट ए एडजॉइंट ए बाय डेट ए इंटू एडजॉइंट ए बाय डेट ए इज इक्वल टू एडजॉइंट ए बाय डेट ए इज इक्वल आई अंत बी प्लेस एडजॉइंट ए बाय डेट अंत इंडायरेक्टली वी हैव बी इज इक्वल टू बी अंटे एडजॉइंट ए बाय डेट ए इज इक्वल टू व्हाट ए इनवर्स हेंस मन प्रूव చేయవలసినది కదా హెన్స్ వి ప్రూవ్డ్ ఇట్ హెన్స్ ఏ ఇన్వర్స్ ఇస్ ప్రూవ్డ్ ఇట్ యాస్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ వాడు ఏం చేశారంటే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అర్థం ఏంటి డిటర్మినెంట్ జీరో ఉండకూడదు విదౌట్ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇస్ నాట్ ఈక్వల్ టు జీరో దట్ ఈస్ కాల్డ్ ఇస్ నాన్ సింగులర్ ఇప్పుడు ఏ ఇన్వర్స్ లో డెట్ ఏ అనేది డినామినేటర్ ఉంది మీకు తెలుసు డినామినేటర్ ఎప్పుడు జీరో ఉండకూడదు కాబట్టి అక్కడ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ఇచ్చాడు ఇన్వర్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఇదండి తీరం చాలా ఈజీ జాగ్రత్తగా చేయండి చాలు 7 మార్క్స్ గాని ఇస్తాడు లేదా 4 మార్క్స్ గాని ఇస్తాడు సో మోస్ట్ ఇంపార్టెంట్ క్లియర్ ఎస్ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ సమ్ ఇన్ యువర్ రీడర్ ఏ ఈజ్ గివెన్ యాజ్ 1 2 1 3 2 3 1 1 2 ఈజ్ నాన్ సింగులర్ యూ హ్యావ్ టు షో దట్ ఫస్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఈ ఏ అనేది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అని ప్రూవ్ చేయాలి అండ్ ఫైండ్ ఏ ఇన్వర్స్ ఏ ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలని చూద్దాం ఫస్ట్ ఇప్పుడే ప్రూవ్ చేస్తాం ఏ ఇన్వర్స్ తీరం ఏ ఇన్వర్స్ ఈజ్కల్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ డెట్ ఏ కనుక్కోవాలి ఫస్ట్ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు జీరో అయితే దాన్ని నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటాం అంటే ఇక్కడ ముందు ఏం ప్రూవ్ చేయమన్నాడు సో షో దట్ వాట్ ఏ ఈస్ నాన్ సింగులర్ అంటే డెట్ ఎలాగా కనుక్కోవాలి ఇప్పుడు డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అయితే దాన్ని నాన్ సింగులర్ అంటాం డెట్ ఏ ఏంటి డెట్ ఎలా కనుక్కోవాలి ఆల్రెడీ చెప్పాను ముందు వీడియోలో సో డెట్ అంటే ఫస్ట్ రోల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ రో ఎలిమెంట్లో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ వన్ వన్ ఉన్న రోను కాలంను క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఫోర్ ఎలిమెంట్స్ సో వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ ఫస్ట్ రో వన్ వన్ ఇంటూ ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ అంటే వన్ టూ వన్ వన్ ఈజ్ ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం అవి క్లోజ్ చేస్తే రిమైనింగ్ ఫోర్ ఎలిమెంట్స్ డిటర్మినెంట్ రాలి దట్ ఈస్ టూ త్రీ వన్ టూ మీకు డైరెక్ట్గా అలవాటు అయిన వాళ్ళు డైరెక్ట్గా చేయండి ఇంకెవరికైనా డౌట్ ఉంటే మీరు ఇలా క్లియర్గా చేసుకోండి తర్వాత నెక్స్ట్ మిడిల్ ఎలిమెంట్ మైనస్ టూ ఇచ్చాలి ఫర్ మిడిల్ ఎలిమెంట్ వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ యూ హ్యావ్ టు ఎలిమినేట్ ఫస్ట్ రో అండ్ ద సెకండ్ కాలమ్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ని ఎలిమినేట్ చేస్తే వాట్ ఆర్ ద లెఫ్ట్ ఓవర్ వన్ త్రీ దిస్ ఈజ్ వన్ దిస్ ఈజ్ త్రీ ఓకేనా ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ని క్లోజ్ చేసాం అనుకోండి దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలమ్ క్లోజ్ చేస్తే ఇక మీకు అర్థమై ఉంటుంది ఎలా చేయాలనేది సో డైరెక్ట్గా ఇప్పుడు చేద్దాం ఓకేనా సో మనం ఇప్పుడు ఏం చేయాలి సెకండ్ రో ఎలిమెంట్స్ దిస్ ఈజ్ గివెన్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ రీడర్ వాట్ ఈజ్ ఆస్కింగ్ యర్ షో దట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు వన్ టూ వన్ త్రీ టూ త్రీ వన్ వన్ టూ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే డెట్ నాట్ ఈక్వల్ టు జీరో అని చూపించాలి ఇప్పుడు అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ ఇన్వర్స్ ఇప్పుడే కదా ప్రూవ్ చేసిన ఏ ఇన్వర్స్ ఫార్ములా ఏంటి అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ సో ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి కూడా అడ్జాయింట్ ఏ కావాలి డెట్ ఏ కావాలి ఇప్పుడు డెట్ ఏ కనుక్కుందాం డెట్ ఏ అండ్ నాట్ ఈక్వల్ టు జీరో అని చూపిస్తే నాన్ సింగులర్ అన్నాడు చూద్దాం డెట్ ఏ ఎంత అవుతుంది డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సో వాట్ ఈస్ ద ఫస్ట్ రో ఎలిమెంట్ వన్ ఫస్ట్ రో ఉన్న ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని క్లోజ్ చేస్తే రిమైనింగ్ టూ ఎలిమెంట్స్ డిటర్మినెంట్ 2 ఇంటూ టూ ఫోర్ మైనస్ త్రీ ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చేస్తాను నేను డిటర్మినెంట్ ఎలా కనుక్కోవడం ఇఫ్ యూ నాట్ ఎట్ వాచ్ దట్ వీడియో ప్లీజ్ వాచ్ ఇట్ తర్వాత మిడిల్ ఎలిమెంట్ మైనస్ టూ సైన్ చేంజ్ చేయాలి తర్వాత మిడిల్ ఎలిమెంట్ ఈజ్ దేర్ ఇన్ ఫస్ట్ రో అండ్ ద సెకండ్ కాలమ్ ఆఫ్టర్ క్లోజింగ్ దట్ త్రీ త్రీ వన్ టూ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఇట్స్ డిటర్మినెంట్ త్రీ టూ సిక్స్ మైనస్ త్రీ నెక్స్ట్ ప్లస్ వన్ ఆఫ్ మళ్ళీ ఫస్ట్ రోలో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ వన్లో క్లోజ్ చే ఫస్ట్ రోని లాస్ట్ కాలం క్లోజ్ చేస్తే ఏమున్నాయి త్రీ టూ వన్ వన్ చూడాలి త్రీ టూ వన్ వన్ డిటర్మినెంట్ త్రీ వన్స్ త్రీ టూ వన్స్ టూ విత్ మైనస్ మైనస్ టూ దిస్ రిజల్టెంట్ ఈస్ ఫోర్ మైనస్ త్రీ ఈజ్ అ వన్ సిక్స్ మైనస్ త్రీ త్రీ విత్ మైనస్ టూ త్రీ టూ సిక్స్ దెన్ త్రీ త్రీ మైనస్ టూ ఈజ్ అ వన్ ఓకే టూ మైనస్ సిక్స్ ఈజ్ మైనస్ ఫోర్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో నా సో హ్యాండ్స్ మనం ప్రూవ్ చేస్తాం ఇప్పుడు దేర్ ఫోర్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్
అంటే మనం డెట్ ఇయర్ నాట్ ఈక్వల్ టు జీరో అని చూపించాం, డెట్ ఇయర్ రిజల్ట్ వచ్చింది, అందువల్ల నాట్ ఈక్వల్ టు జీరో కాబట్టి నాన్ సింగులర్ అని చెప్పడం జరిగింది. దీనికి కూడా ఒక మార్క్ ఉంది, దట్ ఈస్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. తర్వాత ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి, ఏ ఇన్వర్స్ కనుక్కోవడానికి మనం ఏం చేయాలి చెప్పండి? ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఎస్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ కనుక్కోవాలి. దేర్ ఆర్ 9 ఎలిమెంట్స్ ఇన్ ద మ్యాట్రిక్స్, ఏ ప్రతి ఎలిమెంట్కి కో ఫ్యాక్టర్స్ ఉంటుంది. కో ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి కూడా ముందు వీడియోలో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చేద్దాం ఓకేనా? అడ్జాయింట్ కావాలంటే కో ఫ్యాక్టర్స్ ఏంటి? ఫస్ట్ కో ఫ్యాక్టర్ ఆఫ్ వన్, కో ఫ్యాక్టర్ ఆఫ్ వన్ వన్ ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ ఫస్ట్ కాలమ్. కో ఫ్యాక్టర్ ఆఫ్ వన్, కో ఫ్యాక్టర్ ఆఫ్ వన్ దీన్ని ఫస్ట్ రో ఎలిమెంట్స్ని ప్లస్ మైనస్ ప్లస్తో ఇంటూ చేయాలి మైనర్స్ని. అంటే మైనర్ ఎలా వస్తుంది? కో ఫ్యాక్టర్ ఆఫ్ వన్ వన్ ఉన్న రో 1 2 1 కాలమ్ని 1 3 1 క్లోజ్ చేస్తే దేర్ ఆర్ ద 2 3 1 2 ఎలిమెంట్స్. ఇది దీని డిటర్మినెంట్, దట్ ఈస్ ప్లస్ సైన్ ఆఫ్ 2 2 4 4 3. ఆల్రెడీ చెప్పాను డిటర్మినెంట్ ఆఫ్ 2 బై 2 ఏం చేయాలని. ఫస్ట్ వీడియో చూడండి మీరు, ఇప్పుడు వరకు చూడకపోతే 4 - 3 is 1 డౌట్ ఉన్నవాళ్ళు. అంటే వాట్ ఈస్ కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 is 1, అలాగే 9 ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్స్ ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ కో ఫ్యాక్టర్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 2. నెక్స్ట్ ఎలిమెంట్కి విత్ మైనస్ సైన్ యూజ్ చేయాలి. ప్రాసెస్ సేమ్, నెక్స్ట్ ఎలిమెంట్ 2 అనేది ఫస్ట్ రోలోను సెకండ్ కాలంలో ఉంది. ఇంకా ఏమి ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 3 1 2. వాట్ ఇస్ డిటర్మినెంట్? 3 3 1 2. సో దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ 3 2 6 - 3. 6 - 3 ఇస్ 3 విత్ మైనస్ సైన్, -3 అవుతుంది. దెన్ కో ఫ్యాక్టర్ ఆఫ్ నెక్స్ట్ వన్, కో ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఫర్ 1 విత్ మైనస్ సైన్. మనం ఏం చేయాలంటే ఫస్ట్ రో ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్స్ కనుక్కునేటప్పుడు ప్లస్ మైనస్ ప్లస్తోను, సెకండ్ రో ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్స్ కనుక్కోవాల్సి వచ్చినప్పుడు మైనస్ ప్లస్ మైనస్తోను, థర్డ్ రో ఎలిమెంట్స్ కో ఫ్యాక్టర్స్ అయితే సెవెన్ ప్లస్ మైనస్ ప్లస్తోని ఇంటూ చేయాలి. ఈ ఎలిమినేషన్ రో అండ్ కాలమ్ అనేది సేమ్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్ ఓకేనా? ప్లస్ సైన్. ఇప్పుడు డెట్ ఆఫ్ లాస్ట్ ఫస్ట్ రోలో లాస్ట్ వన్ ఈజ్ దేర్ ఇన్ ఫస్ట్ రో అండ్ ద థర్డ్ కాలమ్, ఆ రెండు క్లోజ్ చేస్తే వాట్ ఆర్ ద లెఫ్ట్? 3 2 1 1. ఇట్స్ డిటర్మినెంట్ 3 1 3, ప్లస్ సైన్ కాబట్టి ప్రాబ్లం లేదు. 3 - 2 1 2, 3 - 2 ఈజ్ అ 1 ఓకేనా? నౌ నెక్స్ట్ వీ కెన్ కాన్సన్ట్రేట్, వాట్ ఈస్ నెక్స్ట్? ఫస్ట్ రో సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఓకే, దిస్ ఈజ్ 1. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఎలిమెంట్ కో ఫ్యాక్టర్ ఆఫ్ 3, కో ఫ్యాక్టర్ ఆఫ్ 3 దీనికి మైనస్ సైన్ ఇచ్చాలి. సెకండ్ రో వచ్చేసరికి మైనస్ ప్లస్ మైనస్ సైన్ ఇచ్చాలి. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ ఏ రోలో ఉంది? సెకండ్ రో యాజ్ వెల్ అస్ ఫస్ట్ కాలం. క్లోజ్ చేస్తే వాట్ ఆర్ ద లెఫ్ట్? 2 1 1 2 ఓకే. 2 1 1 2 డిటర్మినెంట్. 2 1 2 2 4 విత్ -1 × 1 1, 4 - 1 is 3 విత్ -3 ఓకేనా? అలాగే నెక్స్ట్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్స్, కో ఫ్యాక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ కేర్ఫుల్లీ హౌ టు డూ. నెక్స్ట్ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ సిమిలర్లీ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 2 ఓకేనా? 2కి ఏం చేయాలి? ప్లస్ సైన్ ఇచ్చాలి. ప్లస్ డెట్ ఆఫ్ 2 ఈజ్ దేర్ ఇన్ ద సెకండ్ రౌండ్ సెకండ్ కాలమ్ ఆఫ్టర్ క్లోజింగ్ దట్ వన్ 1 1 1 2, 1 1 1 2 డిటర్మినెంట్ ఈస్ 2 - 1 is 1 ఓన్లీ. నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమెంట్ ఈస్ 3, 3 కో ఫ్యాక్టర్ చేసినప్పుడు మైనస్ సైన్ ఇచ్చాలి. మైనస్ డెట్ ఆఫ్ 3 లా నెక్స్ట్ 3 ఈజ్ దేర్ ఇన్ ద సెకండ్ రౌండ్ థర్డ్ కాలమ్ ఆఫ్టర్ క్లోజింగ్ ఇట్ 1 2 1 1, 1 2 1 1, 1 2 1 1 డిటర్మినెంట్ ఈస్ 1 - 2 - 1, -1 - +1 ఓకే రైట్. నెక్స్ట్ ఇవన్నీ కో ఫ్యాక్టర్ ఇటువంటి మీరు నోట్ చేసి పెట్టుకోండి. కో ఫ్యాక్టర్స్ చేస్తున్న అన్నిటికీ నెక్స్ట్ 1 1 కో ఫ్యాక్టర్ విత్ ప్లస్ సైన్, ప్లస్ 1 ఈజ్ దేర్ ఇన్ ద ఫస్ట్ కాలమ్ అండ్ ద థర్డ్ రో. అంటే ఏముంది? 2 1 2 1 2 3, 2 1 2 3 డిటర్మినెంట్ చేయాలి. దట్ ఈస్ 2 3 6 - 2 4 రైట్. నెక్స్ట్ కో ఫ్యాక్టర్ ఆఫ్ ప్లస్ 1 అయిపోయింది, ఇంకొక ప్లస్ ఇంకొక 1 కూడా ఉంది, దాన్ని మైనస్ సైన్తో యూజ్ చేయాలి. మైనస్ సైన్ ఆఫ్ వాట్ దాట్? మిడిల్ మిడిల్ రో లాస్ట్ రో మిడిల్ కాలమ్ అంటే 1 1 3 3 వస్తుంది. 1 1 3 3 అది ఎలిమినేట్ చేస్తే 3 - 3 0 అయింది, విత్ మైనస్ సైన్ ఇది 0 ఓన్లీ. ఇక లాస్ట్ ఎలిమెంట్ ఏంటి చూద్దాం. వాట్ ఈస్ ద లాస్ట్ ఎలిమెంట్? కో ఫ్యాక్టర్ ఆఫ్ 2, కో ఫ్యాక్టర్ ఆఫ్ 2 అంటే ఏంటి? కో ఫ్యాక్టర్ ఆఫ్ 2 విత్ ప్లస్ సైన్ ఓకేనా? ప్లస్ సైన్ ఆఫ్ వాట్ ఆర్ ది ఎలిమెంట్స్? 2 ఈజ్ దేర్ ఇన్ థర్డ్ రో అండ్ థర్డ్ కాలమ్ ఆఫ్టర్ క్లోజింగ్ ఇట్ ఇట్ ఈస్ 1 2 1 2 3 2, 1 2 3 2 డిటర్మినెంట్.
that is 1 2 3 2, 2 minus 6 is -4, that is -4 plus అయిన కాబట్టి -4 ఉంటుంది. ఇవి డిటర్మినెంట్ ఆఫ్ సారీ కో ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆల్ దోస్ 9 ఎలిమెంట్స్. కో ఫ్యాక్టర్స్ అన్నింటితో ఫామ్ చేసే మ్యాట్రిక్స్ ని కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అంటారు. ప్లస్ దాన్ని ట్రాన్స్పోజ్ చేస్తే వచ్చేది అడ్జాయింట్. అదేంటో ఇప్పుడు రెడీగా ఉంది నెక్స్ట్ స్టెప్లో. ఓకే, నౌ విల్ రైట్ ది అడ్జాయింట్ ఆఫ్ ఏ. అడ్జాయింట్ ఆఫ్ ఏమంటే కో ఫ్యాక్టర్స్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ రాయాలి. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనం కనుక్కున్న కో ఫ్యాక్టర్స్ కంటిన్యూస్గా ఆ ప్లేస్లో రీప్లేస్ చేయండి. ఫస్ట్ రో కో ఫ్యాక్టర్స్ 1 - 3 1. ఓకే, సెకండ్ రో కో ఫ్యాక్టర్స్ 1 - 3 1. ఫస్ట్ రో కో ఫ్యాక్టర్స్, సెకండ్ రో కో ఫ్యాక్టర్స్ -3 1 1. థర్డ్ రో కో ఫ్యాక్టర్స్ 4 0 - 4, 4 0 - 4. దీన్ని ట్రాన్స్పోజే మన అడ్జాయింట్ అంటాం. దీన్ని ట్రాన్స్పోజ్ చేయాలి. మళ్ళీ ట్రాన్స్పోజ్ చేయడం మర్చిపోతే మళ్ళీ రాంగ్ వెళ్ళిపోదు. వాట్ ఈస్ ఇట్స్ ట్రాన్స్పోజ్? ఫస్ట్ కాలం 1 - 3 - 4, వీ కెన్ టేక్ ఇస్ ఫస్ట్ రో 1 - 3 + 4, నాట్ -4. అండ్ సెకండ్ కాలం వచ్చేసరికి -3 1 0, వీ కెన్ టేక్ ఇస్ సెకండ్ రో 3 - 3 1 0. దెన్ థర్డ్ కాలం ఈస్ 1 1 4, వీ కెన్ టేక్ ఇస్ రో 1 1 విత్ -4. ఇది అడ్జాయింట్ ఏ. మన దగ్గర అడ్జాయింట్ ఏ రెడీగా ఉంది, డెట్ ఏ కూడా వచ్చింది. డెట్ ఏ ఎంత వచ్చింది మనకి? -4. వాట్ ఈస్ ఏ ఇన్వర్స్? ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ మనం అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ యూజ్ చేసి చేస్తాం. అడ్జాయింట్ ఏ ఈజ్ 1, డెట్ ఏ రాసేద్దాం 1 బై 1 బై విత్ మైనస్, కాబట్టి -1/4 ఇంటూ మ్యాట్రిక్స్ ఆఫ్ అడ్జాయింట్, దట్ ఈస్ 1 - 3 4. దెన్ -3 1 0, దెన్ 1 1 - 4. దిస్ ఈజ్ ఓన్లీ రిక్వైర్డ్ ఏ ఇన్వర్స్. హెన్స్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ ఆన్సర్ చూపించాలి. మనం టూ రిజల్ట్స్ కనుక్కున్నాం. ఫస్ట్ ఏంటి, ఏ డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అని చూపించాం, అంటే ఏ ఈజ్ నాన్ సింగులర్ అని. ఇప్పుడు ఏ ఇన్వర్స్ కూడా కనుక్కున్నాం. ఏ ఇన్వర్స్ ఏంటో మళ్ళీ ఫైనల్గా మెన్షన్ చేయాలి ఇన్ కేస్ ఆఫ్ ఎగ్జామినేషన్. -1/4 ఆఫ్ వాట్ ఈజ్ యువర్ ప్రెజెంటేషన్ దట్ వన్ కంపల్సరీ యూ హ్యావ్ టు యూస్ అట్ ద ఎండ్. వాట్ ఈజ్ యువర్ రిజల్టెంట్ మీన్స్ ఆన్సర్ యూ హ్యావ్ టు మెన్షన్ సెపరేట్లీ లైక్ దిస్. -3 1 0, దెన్ 1 1 - 4. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ద ఫైండింగ్ ఏ ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఫైండింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ మే గివ్ ద 7 మార్క్స్ ఆర్ 4 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చేస్తున్నానంటే 4 మార్క్స్ 7 మార్క్స్ ఇచ్చే ఛాన్స్, అదే 7 మార్క్స్కి ఇవ్వచ్చు లేదా 4 మార్క్స్కి ఇవ్వచ్చు, అలాంటి క్వశ్చన్స్ ఈ వీడియోలో చేస్తున్నాను. పార్ట్ వన్లో ఏం చేశాను, ఎక్స్క్లూజివ్లీ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చేవి. ఇందులో 4 మార్క్స్ ఉంటాయి, 7 మార్క్స్ ఉన్నాయి. ఎస్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ హియర్. ఏ ఈజ్ గివెన్ ఎస్ వన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 3 - 3 4, 2 - 3 4, 0 - 1 1. దెన్ యూ హ్యావ్ టు షో దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్. ఇప్పుడు మనం చేసాం కదా, ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఏ ఇన్వర్స్ అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ చేసి ఏ క్యూబ్ చేయడానికి చాలా లెంగ్త్ అవుతుంది. ఈ క్వశ్చన్ కంటే వేరే మెథడ్ ఉంది, అంటే బై డెఫినేషన్ ఆఫ్ ది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యూజ్ చేసి లాస్ట్లో మనం ఏ ఇన్వర్స్ ఈజ్కల్ ఏ క్యూబ్ కలెక్ట్ చేస్తాం. దానికోసం ఏం చేయాలి, ఇప్పుడు కో ఫ్యాక్టర్స్ ఏమి చేయనవసరం లేదు. జస్ట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఫైండింగ్ ఫస్ట్ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఈ మెథడ్ చేయండి, ఇది 4 మార్క్స్కి ఇంపార్టెంట్. ఏ ఇంటూ ఏంటంటే 3 - 3 4, 2 - 3 4, నెక్స్ట్ 0 - 1 1, ఇది ఏ. మళ్ళీ ఏ రాయాలి, ఏ ఇంటూ ఏ కాబట్టి దట్ ఈజ్ 3 - 3 4, దెన్ 2 - 3 4, అగైన్ ద లాస్ట్ రో 0 - 1 1. ఇప్పుడు 2 ఇంటూ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అగైన్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అంటే మళ్ళీ అగైన్ ఫస్ట్ రో ఎలిమెంట్స్, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం ఇంటూ చేసి యాడ్ చేయాలి. సేమ్ ప్రాసెస్ డైరెక్ట్గా చేస్తున్నాం చూడండి. 3 ఇంటూ 3 9, -3 ఇంటూ 2, -2 ఇంటూ 2 అంటే -6, దెన్ 4 ఇంటూ 0 ఈజ్ 0. ఓకేనా? నెక్స్ట్ కాలంకి వెళ్దాం, ఫస్ట్ రోనే 3 ఇంటూ -3 - 9, -3 ఇంటూ -3 + 9, అండ్ 4 ఇంటూ -1 ఇస్ -4. దెన్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ రో 3 ఇంటూ 4 ఈజ్ 12, -3 ఇంటూ -4 ఇస్ -12, 4 ఇంటూ 1 ఇస్ +4. నెక్స్ట్ రోకి వద్దాం. నెక్స్ట్ రోలో 2 ఇంటూ 3 6, -3 ఇంటూ -3 ఇంటూ 2 ఇస్ -6, యాజ్ వెల్ అస్ 4 ఇంటూ 0 ఇస్ 0. నెక్స్ట్ 2 ఇంటూ -3 ఇస్ -6, -3 ఇంటూ -3 ఇస్ +9, అండ్ 4 ఇంటూ -1 ఇస్ -4. దెన్ 2 ఇంటూ 4 ఈజ్ 8,
minus 3 into 12 is minus 12 and 4 into 1 is 4. మ్యాట్రిక్స్ అనేది అంత ఈజీ చాప్టర్స్ అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయడం ఒకటి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అర్థమైతే చాలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎక్కడైనా చేయగలగాలి. అలాగే ఇన్వర్స్ ఇన్వర్స్ కనుక్కోవడం ఎలాగా, తర్వాత ఇన్వర్స్ యూజ్ చేసి సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మెథడ్ తెలిస్తే చాలు. సో డోంట్ డూ ద మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కాకుండా అన్ని క్వశ్చన్స్ అన్ని మోడల్స్ కవర్ అయ్యేటట్టు చూడండి, కాన్ఫిడెంట్గా చేయండి. ఓకేనా, ఇంకా లాస్ట్ ఒక వద్దాం. లాస్ట్ ఏముంది, 0 × 3 ఇది 0 అండ్ మైనస్ 1 × 2 ఈజ్ మైనస్ 2 అండ్ 1 × 0 ఈజ్ 0. నెక్స్ట్ 0 × 3 ఈజ్ 0, మైనస్ 1 × −3 ఈజ్ +3, 1 × −1 ఈజ్ −1. దెన్ నెక్స్ట్ ఎలిమెంట్ 0 × 4 ఈజ్ 0, మైనస్ 4 × 4 ఈజ్ −4 అండ్ 1 × 1 ఈజ్ 1. సో వాట్ ఈజ్ −1 × 1 ఈజ్ +1, రైట్? నౌ యూ కెన్ అబ్జర్వ్ దట్ వాట్ దిస్ రిజల్టెంట్. ఓకే రైట్, ఇది 9 − 6 ఈజ్ 3, 9 − 9 క్యాన్సిల్ అయిపోతుంది, నెక్స్ట్ −4, దెన్ −12 +12 క్యాన్సిల్ +4, దెన్ −6 +6 క్యాన్సిల్ 0, 9 − 10 అంటే −1, దెన్ 8 + 4 12 − 12 0, లాస్ట్ రో −2 అండ్ 3 − 1 ఈజ్ 2 అండ్ −4 + 1 ఇస్ −3. దిస్ ఈజ్ ఏ స్క్వార్. ఇప్పుడు నెక్స్ట్ ఏ పవర్ ఫోర్కి వెళ్దాం. ఈ ప్రాసెస్ చాలా ఈజీ. ఏ పవర్ ఫోర్ ఎందుకు చేయాలో మీకు ఏ పవర్ చేసిన తర్వాత అర్థమవుతుంది. ఓకే, నౌ వీ కెన్ కన్సిడర్ ఆన్ ఏ పవర్ ఫోర్. ఏ పవర్ ఫోర్ ఇన్ ద సెన్స్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఆల్రెడీ ఏ స్క్వేర్ వచ్చింది కదా, ఏ పవర్ ఫోర్ చేయాలంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ వాట్ యు గాట్, 3 − 4 = 4 అండ్ 0 − 1 = 0, దెన్ −2 − 2 − 3. దిస్ ఈజ్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ రాయాలి మళ్ళీ, అది ఏ పవర్ ఫోర్. నెక్స్ట్ దట్ ఈస్ 3 − 4 = 4, దెన్ 0 − 1 = 0, దెన్ −2 − 2 − 3. అగైన్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, వాట్ దట్? సో ఫస్ట్ రో ఎలిమెంట్స్ 3 × 3 = 9, 9 − 4 × 0 ఈజ్ 0, 9 + 0 అండ్ 4 × −2 ఈజ్ −8. నెక్స్ట్ రో నెక్స్ట్ ఎలిమెంట్ 3 × −4 − 12, −4 × −1 + 4 అండ్ 4 × 2 ఈజ్ 8, రైట్? నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ రో 3 × 4 = 12, దెన్ −4 × 0 + 0 అండ్ 4 × −3 ఈజ్ −12. నౌ నెక్స్ట్ రో 0 × 0 × 3 ఈజ్ 0, −1 × 0 ఈజ్ 0, దెన్ −2 × 0 ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ ఎలిమెంట్ 0 × −4 ఈజ్ 0, −1 × −1 ఈజ్ +1 అండ్ 0 × 2 ఈజ్ 2, రైట్? 0 × 2 ఈజ్ 0, సారీ. దెన్ లాస్ట్ ఎలిమెంట్ ఇన్ దిస్ రో 0 × 4 ఈజ్ 0 అండ్ −1 × 0 ఈజ్ 0 అండ్ 0 × 3 ఈజ్ ఆల్సో 0. నెక్స్ట్ లాస్ట్ రో −2 × 3 ఈజ్ −6, 2 × −1 ఈజ్ −2, −3 × 2 ఈజ్ +, −2 × 3 ఈజ్ −6, 2 × 0 ఈజ్ 0, దిస్ ఈజ్ 0. ఓకేనా, +0, దెన్ −3 × +2 ఈజ్ +6. నెక్స్ట్ −2 × −4 ఈజ్ 8 అండ్ 2 × −2 ఈజ్ −2 × −1 ఈజ్ −2 అండ్ −3 × 2 ఈజ్ −6. లాస్ట్ −2 × 4 ఈజ్ −8, 2 × 0 ఈజ్ 0 అండ్ −3 × −3 ఈజ్ +9. ఓకే, దిస్ ఈజ్ ఏ పవర్ ఫోర్. మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పవర్ ఫోర్ ఎంత వచ్చింది మనకి, ఏ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు 9 − 8 ఈజ్ 1, నెక్స్ట్ −12 + 12 = 0 క్యాన్సల్డ్, 12 − 12 = 0, దెన్ 0 + 0 = 0, దెన్ 0 + 1 ఈజ్ 1 = 0. నెక్స్ట్ సో వాట్ ఈస్ నెక్స్ట్ రో, −6 + 6 = 0, దెన్ 8 − 8 = 0, దెన్ 9 − 8 ఈజ్ 1. ఇలా మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఐ అంటే మనకి ఏమొచ్చింది, ఏ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వచ్చింది. ఏ పవర్ ఫోర్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఎలా రాయొచ్చు, దేర్ ఫోర్ ఏ పవర్ ఫోర్ వీ కెన్ రైట్ ఏ క్యూబ్ ఇంటూ ఏ, లేదా ఏ ఇంటూ ఏ క్యూబ్ రాయొచ్చు కదా, ఏ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ వచ్చింది. ఓకే, వాట్ యూ హ్యావ్ టు రైట్, ఏ ఇంటూ ఏ క్యూబ్, ఏ పవర్ ఫోర్ వీ కెన్ రైట్ ఏ క్యూబ్ ఇంటూ ఏ, ఏ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ ఐ. ఇంకా దీన్ని ఎలా రాయొచ్చు, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఏ ఇంటూ ఏ క్యూబ్ కూడా రాయొచ్చు, ఏ ఇంటూ ఏ క్యూబ్ లేదా ఏ క్యూబ్ ఇంటూ ఏ ఐ వచ్చింది. ఓకే, ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు రిఫర్ ద డెఫినేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఆల్రెడీ
ఇందాక చెప్పాను నేను ప్రూఫ్ చేసేటప్పుడు ఇన్వర్స్ డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్స్ టు బిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐ అయితే బై డెఫినేషన్ వీ హ్యావ్ దిస్ రిజల్ట్ వాట్ ఈస్ దిస్ డెఫినేషన్ డెఫినేషన్ ఈజ్ వాట్ ఏబి ఈజ్ ఈక్వల్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ విచ్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ ఇప్పుడు మనకి ఇది వచ్చిన రిజల్ట్లో ఏబి బి ప్లేస్లో ఏ క్యూబ్ ఉంది ఏ ప్లేస్లో ఏ ఉంది ఏబి ఈజ్ ఈక్వల్స్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ ఫామ్లో ఉంది కదా అంటే వాట్ యు గాట్ అకార్డింగ్ టు ద డెఫినేషన్ బి ప్లేస్లో ఉంది ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇన్వర్స్ మనం ప్రూవ్ చేయవలసింది అంతే కదా వాట్ యూ హ్యాడ్ ప్రూవ్ దట్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ హెన్స్ ఫర్ దిస్ క్వశ్చన్ వాట్ ఐ ప్రూవ్డ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ క్యూబ్ చేయడానికి ఈ క్వశ్చన్కి ఏ పవర్ ఫోర్ తీసుకోండి చాలు ఏ పవర్ ఫోర్ డోంట్ యూజ్ ఆ కో ఫ్యాక్టర్స్ ఎలిమెంట్స్ లైక్ దాట్ ఈ క్వశ్చన్కి మనం లాస్ట్ డెఫినేషన్ ఆఫ్ ది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ యూజ్ చేస్తే చాలు డెఫినేషన్ ఆఫ్ ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ ఈజ్ ఏబి ఈజ్ ఈక్వల్స్ బిఏ ఈజ్ ఈక్వల్ ఐ అయితే బిని ఏ ఇన్వర్స్ అంటాం అది యూజ్ చేస్తాను అంతే సో ఇది 4 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్ చేయండి ఈజీ మెథడ్ ఈజ్ ఇట్ క్లియర్ సో దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ విచ్ ఆర్ డిపెండ్స్ ఆన్ దిస్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ రిలేటెడ్ టు 4 మార్క్స్ అండ్ 7 మార్క్స్ అంటే ఇవి క్వశ్చన్స్ 4 మార్క్స్కి ఇవ్వచ్చు 7 మార్క్స్కి ఇచ్చే ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి ఐ హోప్స్ ఐ ఫాలో దిస్ వీడియోస్ వెల్ ఇఫ్ యూ మేక్ షూర్ ఎంజాయ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్ ద సేమ్ టైమ్ క్లిక్ ద బెల్ నోటిఫికేషన్ దెన్ ఎవరి వీడియో నోటిఫై టు యూ ఐ కంక్లూడ్ దిస్ వీడియోస్ హియర్ ఐ విల్ కమ్ విత్ అనదర్ టాపిక్ విత్ న్యూ న్యూ వీడియో టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్ టేక్ కేర్ బాయ్ బాయ్